ఏసుకరిస్తున్నామమ్మన మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం రెండు సమయాలు పన్నెండో అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనములను అలాగే పది నుండి పదిహేడు వచనములను అలాగే కీర్తనల భాగము యాభై ఒకటో అధ్యాయము పన్నెండు నుండి పదిహేడు మార్కు సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై ఒక ఒకటో వచనము వరకు మనము చదువుకోబోతున్నాం ప్రియమైన దైవ జనాంగమ ఇక్కడ మొదటిగా రెండు సమయాలు పన్నెండో అధ్యాయము ఒకటి నుండి ఏడు పది నుండి పదిహేడు వచనములను మనము చూసినట్లయితే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఇజ్రాయేల్ మీద రాజుగా చేసి తన యజమానుడైన సౌలు చేతిలో నుండి విడిపించాడు అని వాక్యంలో మనం చూడగలం అలాగే తన యజమానుని నగరినంతా అనుగ్రహించి తన యజమానుని స్త్రీలను తన కౌగిట చేర్చి ఇజ్రాయిల్ వారిని యూదా వారిని దావీదుకు అప్పగించాడు అని వాక్యంలో మనము చూడగలం ప్రియమణ దైవ జనాంగమ ఇంతగా చేసిన దేవుడు ఇంతగా ఆశీర్వదించిన దేవుడు తనకు ఇంకా అడిగి ఉంటే ఇంకనూ ఇచ్చేవాడు కానీ దావీదు ఇంతగా ఆశీర్వదించిన దేవుణ్ణి మరచి దురాశ వల్లనూ అవిశ్వాసం వల్లను పాపం చేసి మరణానికి పాత్రుడయ్యాడు దైవ జనాంగమ బస్ బస్తబాతో పాపం చేయడమే కాకుండా ఆ పాపమును కప్పిపుచ్చుకోవడానికి బస్తబా యొక్క భర్త అయిన ఊరియాను కూడా చంపించాడు ఇలా దావీదు శోధన వచ్చినప్పుడు తను ఆ షోధ నుండి తప్పించుటకు తనను ఆశీర్వదించుటకు సమర్థుడైన దేవుని వైపు చూడక పాపం చేశాడు కీర్తనలు భాగము యాభై ఒకటో అధ్యాయము పన్నెండు పదిహేడు వచనం ప్రకారము దావీదు ఆ పాపం చేయడం వల్ల తను రక్షణానందం కోల్పోయాడని రక్తాపరాధం చేశాడు గనుక తన నోట స్థుతిని కోల్పోయాడని నీతిని గూర్చి ఉత్సాహము గానము కోల్పోయాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది దేవునికి దేవుని సన్నిధికి దూరమయ్యాడు ఇలా దేవునికి దూరమయ్యి మరణానికి పాత్రుడయ్యాడు ప్రియమైన దైవ జనాంగమ అలాగే మార్కు స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై ఒకటో వచనంలో కూడా మనము చూసుకున్నట్లయితే దోనెలో ఏసయ్యతో పాటు ప్రయాణం చేస్తున్న శిష్యులు కూడా తుఫాను అనే శోధనకు లోనై వారితోనే ఉన్న ఏసయ్యను మరచి ఆ తుఫానుకు భయపడిపోయి అవిశ్వాసాన్ని చూపారు అవును ప్రియమైన దైవ జనాంగమ ఈనాడు కూడా మన జీవితంలో ఎన్నోసార్లు మనం శోధింపబడాల్సిన సమయం వచ్చినప్పుడు మన జీవితంలో మనతోనే ఉన్న మనలోనే ఉన్న ఏసై వైపు చూస్తున్నామా లేక ఆ శోధంలో పడిపోయి అవిశ్వాసంతో దేవునికి దూరమై ఒకదాని తర్వాత మరొకటి పాపం చేస్తూ ఆయన సన్నిధికి దూరం అవుతున్నామా ఆలోచించాలి ప్రియమైన దైవజనాంగమా శోధన వచ్చినప్పుడు వెంటనే అవిశ్వాసంలో శోధనకు చోటిచ్చేస్తున్నామా లేక మనలను తప్పించి ఆశీర్వదించే దేవుని వైపు చూస్తూ విశ్వాసం ఉంచి ఆశీర్వదించబడుతున్నామా ఆలోచించాలి మిత్రమా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్